నమస్కారం. తణుకు పట్టణంలో 8 మందికి కరోనా వైరస్ సోకినట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు తెలిపారు. సోమవారం నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైనట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణ పరిధిలోని అన్ని సచివాలయాల్లో సోమవారం 361 మందికి కరోనా కోవిషీల్డ్ టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారికి, ముఖ్యంగా అంగ వికలాంగులకు, 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులకు మొదటి డోసు టీకాలు వేసినట్లు చెప్పారు. స్వంత ఇల్లు లేని ప్రతి పేదవానికి స్వంత ఇల్లు కల నెరవేర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. వీరవాసరం మండలం తోలేరు, బీజీపాలెం, మత్స్యపురిపాలెం పంచాయతీలలోని అర్హులకు ఇళ్ల పట్టాలను సోమవారం పట్టణంలోని తన కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. అలాగే అక్క చెల్లెమ్మలు తరపున ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇల్లు ఇచ్చి సొంత ఇంటి కళను నెరవేర్చడం కానీ, ఇలాగా మహిళా పక్షపాతిగా, రైతు పక్షపాతిగా, అలాగే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి 50 ఇళ్లకు కూడా ఒక వాలంటీర్ని పెట్టి, ఆ వాలంటీర్ ద్వారా అర్హులైన వాళ్ళందరికీ కూడా గతంలో రేషన్ కార్డు అంటే గగనం అయిపోయి, ఇవాళ రేషన్ కార్డు పెట్టుకుంటే 10-15 రోజుల్లో రేషన్ కార్డు ఇచ్చే విధంగా, ఏదైనా ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి ఏదైనా లబ్ధి పొందాలంటే కనుక వాళ్ళు పెట్టుకున్న వెంటనే సచివాలయం ద్వారా వాళ్ళకి ఆ సంక్షేమ ఫలాలు అందరికీ అందించే విధంగా, పైగా దీంట్లో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరైనా సరే వాళ్ళ పేదవాళ్ళు అయ్యి ఉండి అర్హత ఉండుంటే కనుక వాళ్ళకి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ కూడా అన్నీ చేసే ప్రభుత్వం కావాల రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ జగనన్న ప్రభుత్వం అని చెప్పాలి. అవునా కదా అమ్మా? ఇలా ఈ చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మీ ఆశీస్సులు కావాలి. అలాగే జగనన్న ఏదైతే కోరుకుంటున్నారో అలాగే మీరందరూ కూడా ఒక సంవత్సరం లోపుగా గృహప్రవాసాలు చేసి సొంతింటి కళ మీరు నెరవేర్చుకుంటే కాకుండా మీ కళ నెరవేరాలని చెప్పి రోజు కళలు కంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు నిర్మించుకుని బహుమానంగా అన్న మేము ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో మేము ఉంటున్నాం అని చెప్పి ఆయన సంతోషపడే వార్తను మీ అందరూ కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను త్వరితగతిని పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్ఎస్విబి వసంతరాయుడు అధ్యక్షత జరిగిన సమీక్షా సమావేశంలో కెయిన్ ఎనర్జీ, వేదాంత, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి అధికారులతో ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్న సిఎస్ఆర్ నిధుల వినియోగం, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై మంత్రి విశ్వరూప్ సమీక్షించి మాట్లాడారు. త్రాగునీటి సమస్యను నివారించడానికి సిఎస్ఆర్ నిధుల వినియోగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ కె చంటిబాబు, డిఈఈ రాజకుమార్, ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ ఎస్ పార్థసారథి, సిపిఓ బాలాజీ, వేదాంత, కెయిర్ని ఎనర్జీ అధికారులు కె శ్రీహరి, సతీష్, పాష తదితరులు పాల్గొన్నారు. రావులపాలెంలోని అమలాపురం రోడ్డులో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని 3 వ్యక్తులు సెక్యూరిటీ గార్డును కత్తులతో బెదిరించి దుకాణ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. కొంత మొత్తం నగదు, సుమారు 20,000 రూపాయలు విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బుచ్చిబాబు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.